ఒక కుదుపు కుదిపేస్తోంది. సిఐడి నోటీసులు ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉందా అనేది ఎలా చూడాలి, మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు లేదు అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే విచారణకు అటెండ్ అయ్యి దాన్ని తెలియపరచాల్సిన అవసరం వాళ్ళ మీద ఎంతైనా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి నేను చేయలేదు అని చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని చట్టపరంగానూ న్యాయపరంగానూ ఎదుర్కొని దాన్ని సవాల్గా తీసుకొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత అతని మీద ఎంతైనా ఉంది, చంద్రబాబు గారి మీద. మరొక విషయం ఏంటంటే అసైన్డ్ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయకూడదు అనేది సామాన్యులకు సైతం తెలిసినప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ చేసి వాటికి రిటర్న్గా ఇచ్చే ప్లాటును తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేసేసి ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా అక్కడ ఏమీ జరగలేదు, అన్యాయం జరగలేదు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు, అసైన్డ్ భూముల మీద కుంభకోణం జరగలేదు అని చెప్పడం అది హాస్యాస్పదం. ఇంకొక విషయం ఏంటి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా జరగలేదా అనేది ఇప్పుడు బినామీలు త్రూ కొన్నారు, బినామీలు పేర్ల మీద మనం ఎప్పటికీ ప్రూవ్ చేయలేని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. బినామీ అని అతన్ని అరెస్ట్ చేయగలరు కానీ నిజంగా అతను వీళ్ళ బినామీ అవునా కాదా అని తేల్చాల్సి, ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు నేషనల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో అసలు కొన్న బినామీలు వాళ్ళు వైట్ కార్డు హోల్డర్స్ కూడా అంతంత ల్యాండ్స్ అంత రేటు పెట్టి కొనగలిగారు అంటే వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ మన సిఐడి వాళ్ళు అందరూ సంయుక్తంగా కలిసి పనిచేస్తే డెఫినెట్లీ దీన్ని సాల్వ్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఏంటి అంటే దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి తీసుకోవచ్చా ఇంద్రనీల్ రెడ్డి గారు? అసలు అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదు, కోర్టే చెప్పింది అసలు ట్రేడింగే జరగలేదు, కోర్టు చెప్పిన తర్వాత ఇంకా ఎందుకు మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని వాడుతున్నారని నిన్న టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రేజ్ చేసిన పాయింట్స్ ఉన్న నేపథ్యంలో అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకి దీన్ని తీసుకురావచ్చా? ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అసలు లేదు అనేది అవాస్తవం, దీన్ని పరిగణలో తీసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి హోదాలోనో ఒక పదవిలో లేని వాడనో 2004-09 గవర్నమెంట్ నడిచినప్పుడు కిట్కో ప్రో కేసుల్లో జైలు వరకు తీసుకెళ్లిన వాళ్ళు ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదు, న్యాయపరంగా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశమే లేదన్నప్పుడు మీటింగుల్లో కానివ్వండి, రోడ్ల మీద ఉండేవ్వండి, ఎలక్షన్ క్యాంపెయిన్లో కానివ్వండి, మరి సిమిలర్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఇంకా చెప్పాలి అంటే ఆ రోజున వాళ్ళు అతను జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ పదవుల్లోనూ లేరు, అతను కిట్కో ప్రో చేయడానికి అవకాశమే లేదు. ఇక్కడ ఎవరినైతే ప్రస్తావించారో, ఎవరి మీద అయితే ప్రాథమిక నివేదిక రెడీ చేసుకుని ఇవ్వగలిగారో వాళ్ళందరూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వాళ్ళ బినామీలుగాను ఈరోజు ప్రూవ్ చేయడానికి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ లేదని చెబుతున్నారు. ఆ రోజున పదవులో లేని అతను కిట్కో ప్రో కేసుల్లో జైలు వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు జైలు అని కాదు, సామాన్య ప్రజలకి నిజానిజాలు తెలియాలన్నా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలన్నా దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ లేదు అనుకుందాం, న్యాయపరంగా చూసుకుంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదు అనుకున్నా కూడా అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతే మనకెందుకు ఈ న్యాయ వ్యవస్థ? అంటే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళ చెప్పిన డేట్లు ఏవైతే ఉన్నాయో ఇన్సైడర్ ట్రేడింగ్ సమయంలో అసలు రిజిస్ట్రేషన్సే జరగలేదు, ఎప్పుడూ జరిగినట్టు 2000 చిల్లర ఎంతో 2700 ఎంతో రిజిస్ట్రేషన్ జరిగినాయి అంతే కదా, వీళ్ళ చెప్తున్నది 4070 ఎకరాలు అసలు జరిగిందే లేదు అనేది కదా వీళ్ళు ఆరోపిస్తుంది. అటువంటప్పుడు ఈ అసైన్డ్ భూముల విషయంలో దీని ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి తీసుకురావచ్చా? అసలు అది ఆ చట్ట ఉల్లంఘన వాళ్ళు చెప్తున్న 1977 చట్టం ఏదైతే ఉందో, 89 ఈ రెండు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలోకి ఎలా తీసుకురావడం సాధ్యమవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏదైతే ఉందో మీరు చెప్పినట్టు 73 యాక్ట్స్ ఇవి, వాళ్ళకి అసైన్డ్ భూమి అనేది బదిలీ చేయడానికి అవకాశం లేని స్థలాలు, వాటిని కూడా రిజిస్టర్ చేశారు. చేసిన తర్వాత యాజ్ పర్ సిఆర్డిఏ రూల్స్లో వాళ్ళకి రిటర్న్గా ప్లాట్స్ అనేది అలాట్మెంట్ జరగాలి, కమర్షియల్ కొంత రెసిడెన్షియల్ కొంత. ఆ ప్లాటింగ్ రిటర్న్ చేసే ప్రొసీజర్ వచ్చేటానికి అప్పుడు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెలగపూడి నియర్ బై కొంత రైతులు, ఎస్సీ రైతులు కొంతమంది వాళ్ళకి చేసిన అగ్రిమెంట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కాపీలతో మీడియా ముందుకు రావటం వల్ల ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల వ్యవహారము ఈ కుంభకోణము మీడియా త్రూ ప్రజలకు తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ సద్దుమణిగే విధంగా కొంత కార్యాచరణ జరిగింది. అవన్నీ కూడా ఈ రోజుకి మీకు మీడియా రూపంగా సాక్ష్యాలు ఉన్నాయి. కాకపోతే ఏంటి, ఇప్పుడు కోర్టు వరకు న్యాయ వ్యవస్థ వరకు వెళ్ళేసరికి ప్రతిదీ రుజువులు కావాలి కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రాథమిక నివేదికను రెడీ చేసుకోవడం కోసం, కొన్ని సాక్ష్యాధారాలను రెడీ చేసుకోవడం కోసం సిఐడి వ్యవస్థ కొంత దాన్ని అంతా సమీకరించి పొందుపరుచుకొని ఈరోజు నోటీసులు పంపడం జరిగింది.
ఇప్పుడు నోటీసులు పంపిన తర్వాత దానికి వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు ఒకవేళ మేము చేయలేదు అనుకుంటే ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క లబ్ధి కోసం భూముల రేట్లు పెంచుకోవడం కోసం ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం కంపల్సరీ దీని మీద సరైన చర్యలు తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వం అనేది వాళ్ళు ఒక పార్టీగా మనం చూడకూడదు. మనము ఒక ప్రజలుగా ఓటేసి ఎంచుకున్నాము, మన తరపున వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. అందువల్ల ఈ రోజుల్లో ప్రజలకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి మళ్ళీ న్యాయం జరగాలన్నా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలన్నా మన ప్రజల తరపున పోరాటం చేసేది ప్రభుత్వం అనేది ఒకటి మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ పొలిటికల్ పార్టీలు అనే పదాలు తీసేసి ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా జరగలేదా, జరిగితే దాని మీద చర్యలు ఎలా తీసుకోవాలి అనేది అంటే మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు దిశ చట్టం ఉంది, మీకు ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే ఒకప్పుడు లేకపోవచ్చు, కొత్తగా చట్టాలు వస్తున్నాయి కదా. ఒకవేళ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది న్యాయ వ్యవస్థలో అలాంటి పదమే లేకపోయినా కానీ ఇక్కడ వారి లబ్ధి కోసం కొన్ని చేశారు అనేది ప్రూవ్ చేయగలిగితే దాన్ని కంపల్సరీ చట్టాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చైనా దానిని శిక్షార్హులుగా కన్సిడర్ చేయాల్సి వస్తాం. అంటే సవాళ్ళకి వెళ్లకుండా కోర్టుకి వెళ్లకుండా స్టే తెచ్చుకోకుండా ఉండుంటే ఓకే, విచారణకు వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు అసలు తప్పు చేశారా నేరస్తుడా కాదా అని తెలుస్తుంది. కానీ ఇప్పటికే చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు గారు ఇప్పుడు ఈ కేసులో కూడా విచారణ ఎదుర్కోకుండా స్టే తెచ్చుకోరు అనే గ్యారంటీ కూడా లేనప్పుడు అసలు ఇంకా నేరారోపణ అనేది రుజువు చేయడం ఎలా? ఒకప్పుడు స్టే తెచ్చుకున్నారంటే బిజీగా ఉన్నాము, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాము, ప్రజలకు సేవ చేయాలి, అందువలన కోర్టులకు అటెండ్ అవ్వలేము, దీని మీద ఫర్దర్గా ఇంకొంత రుజువులు అన్నీ ఉంటే కానీ విచారణ అటెండ్ అవ్వలేము అని స్టేలు తెచ్చుకొని ఉండొచ్చు. ఇప్పుడున్న చంద్రబాబు గారు పదవిలోను మీన్ అంత బిజీగా ఉండే పరిస్థితిలో లేరు, ఎమ్మెల్యే హోదాలో ఉండి కుప్పాన్ని సందర్శించే టైం కూడా కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్టే ఇవ్వాల్సిన అవసరం న్యాయ వ్యవస్థ కూడా లేదని నమ్ముదాం. కానీ అక్కడ సీనియర్ ప్రతిపక్ష నాయకుడు కదా, చట్టం ముందు ఎవరైనా ఒకటే కదండి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతికి కూడా చట్టం ముందు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సీనియర్ ప్రతిపక్ష నాయకుడు, వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అని కూడా అంటా ఉంటారు, అది ఎంతవరకు నిజమనే తెలియదు. అటువంటిప్పుడు స్టే తెచ్చుకోవడం అంత పెద్ద సమస్య ఏమీ కాదేమో. నిజంగా ప్రజల తరపున ఇప్పుడున్న ప్రభుత్వం పోరాటం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఎన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ కేసును పునరావృతంగా అంటే మీన్ కోర్టులో ప్రెజెంట్ చేసైనా ఈ కేసు తేలే వరకు పోరాడాల్సిన అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది. అంటే ఇది రాజకీయ కోణంలో ఎలా చూడాలి, ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తరహా నోటీసులు పంపించడానికి పూనుకుందని అనుకోవచ్చా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు? నేను ఇందాక కూడా చెప్పాను సార్, ఏంటంటే ఇది ప్రభుత్వ పరంగా ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వమే కాదు ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల తరపున పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం, ఇది వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఎప్పుడూ కూడా ఇది కక్షపూరితం అనుకునే బదులు తప్పు చేసి ఉంటే తప్పుని నిందించగలిగిన వాడు నిజమైన నాయకుడు. అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిచేసినప్పుడు దీన్ని మళ్ళీ రాజకీయంగా కుట్రపూరితంగా లేదు కక్ష సాధింపు చర్యలు అనుకోవటం ఎందుకు?